లో నేను వాణిగా ప్లే చేస్తున్నాను సో డెఫినెట్ గా ఇట్స్ ఎ డిఫరెంట్ కిక్ ఆల్ టుగెదర్ అంటే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది మన గుంటూరు టాకీస్ లా క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటారా లేదంటే కొంచెం క్యారెక్టర్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ తోపుండి క్యారెక్టర్ అది మీరు చెప్పాలి చూసిన తర్వాత నేనైతే ఒక ఆర్టిస్ట్ గా అన్నీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా కానీ అది గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ క్యారెక్టరా లేకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరా అనేది అది మీరు చూసి చెప్పాలి సో సుధీర్ గారితో మూవీ రాబోతుంది నేను చాలా రోజుల నుంచి అంటున్నా కదా సో మరి అది ఎప్పుడు వస్తుంది మేడం ఈరోజు బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి అండి అలాగే సుధీర్ గారిది కూడా గాలోడు ట్రైలర్ ఈరోజు లాంచ్ అయ్యింది సో వెరీ ఈవెంట్ఫుల్ డే అని చెప్పాలి నాకు చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు ట్రైలర్ లాంచ్ అవ్వడం అలాగే ఈరోజు నా సినిమా కూడా రిలీజ్ అవ్వడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ ఈవెంట్ఫుల్ డే అండ్ ఆ సినిమా ఎప్పుడు జరుగుతుంది అది వేరే సందర్భంలో కానీ వేరే ఒకేజన్లో మాట్లాడుకుందాం బట్ టుడే ఇట్స్ అబౌట్ బొమ్మ బ్లాక్ బస్టర్ సో బొమ్మ బ్లాక్ బస్టర్ ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్ వైబ్ వచ్చింది మేడం సినిమా హిట్ అవును అవును సో ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ కనుక భారీ హిట్ అయితే దీని తర్వాత మూవీసే చేస్తా లేదంటే జబర్దస్త్ చేసే అవకాశం ఉందా అసలు అది నేను ఎప్పటికీ టెలివిజన్ నుంచి దూరం అవ్వనండి ఈరోజు ఇంతమంది మీరందరూ కూడా వచ్చి ఇన్ని మైకులు పట్టుకుంటున్నారంటే అది ఓన్లీ 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 నా టీవీ బేస్ వల్ల నా ఆడియన్స్తో కనెక్టివిటీ టీవీ వల్లే కాబట్టి ఇంత జరుగుతుంది ఈరోజు సో టీవీ నుంచి నేను ఎప్పటికీ దూరం అవ్వను అది మాత్రం 200% చూశాను ఆఫ్ కోర్స్ చూశాను విరాట్ కమ్ హలో అండి షో స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది షో లోపల దద్దరిల్లిపోతుంది మొత్తం గోలగోల చేస్తున్నారు పేపర్లు ఎగరేస్తున్నారు మాది బాగా కమర్షియల్ ఫిలిం పక్క ఒక మాస్ మీటర్లో ఉంటుంది సో బయటకు వచ్చిన తర్వాత మేము అనుకున్న వాణి అనే క్యారెక్టర్లో రష్మి గారు చాలా బాగుంటారు సెట్ అవుతారు ఆ క్యారెక్టరైజేషన్కి అని చెప్పి ఆమెను తీసుకున్నాం సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు డెఫినెట్గా ఒక ఒక కిక్ అయితే వస్తుంది ఒక పాజిటివ్ వైబ్తో బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం లోపల చాలా హై ఎమోషన్ నడుస్తుంది సో అది ఎంజాయ్ చేయడానికి రష్మి గారు వచ్చారని చెప్పి షేర్ చేస్తున్నాం అవును చెప్పి షేర్ చేసుకుందామని అసలు నిద్ర పట్టలేదు ఎంత ఇప్పుడు మనకి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎంత పాజిటివ్ వైబ్ మీరు పాజిటివ్ వైబ్ గురించి మాట్లాడుతున్నారు కదా ఆ పాజిటివ్ వైబ్ టికెట్స్ కింద మారాలి అవును అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఆ వచ్చే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ అన్నీ టికెట్స్ కింద మారాలి అది అసలైన సక్సెస్ డెఫినెట్గా మనం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఫైనల్ వర్డిక్ట్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు మనకి మన సినిమా మేము పెట్టే కష్టాలు ఆ ప్రతి మూమెంట్తో మేము ఒక వేరే లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉంటాము కానీ ఆడియన్స్ దగ్గర ఫైనల్ వర్డిక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ టేస్ట్ బట్టి మొత్తం గతంలో చాలాసార్లు చెప్పారు అయితే నేను ఒక సినిమా చేస్తానంటే అది జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నది అంటే మనీ సాటిస్ఫాక్షన్ ఇది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అండి ఇది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కోర్స్ చెప్తున్నాను కదా అసలు 2 డేస్ నుంచి రాత్రి నిద్ర పట్టట్లేదు ప్రమోషన్ యాక్టివిటీస్ లో నాకు తెలిసి ఇంత హెవీగా ఏ యాక్ట్రెస్ చేయరేమో రాత్రి 3 అయింది మళ్ళీ 3 తర్వాత కూడా ఒక 1 అవర్ ఫోన్లో మెసేజ్లు రేపు ఎలా వెళ్దాం ఏంటి ఏం చేద్దాం ఇంకేం చేద్దాము ఎందుకంటే ఇది ఆడియన్స్ లోకి బాగా తీసుకెళ్తేనే ఈ ఇలాంటి మాలాంటి ఒక చిన్న సినిమాలు జనాలు సినిమాలు ఓటీటీలో చూడడం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వేరే వేరే కారణాల వల్ల సో ఆడియన్స్ కి థియేటర్ వరకు తీసుకుని రావడం అనేది సోషల్ మీడియా అలాగే ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తున్నారు సో మనం ఇలాంటి చేస్తేనే వాళ్ళకి తెలియట్లేదు అనమాట దట్ ఒక సినిమా ఇట్లా వచ్చిందని సో చాలా వరకు మనకి చాలా తక్కువ టైం దొరికింది 4th అనే రిలీజ్ డేట్ రాగానే ఇంకా అసలు తిరిగేలేదు మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మనకి జనరల్గా ఒక సినిమాకి అట్లీస్ట్ ఒక 20 డేస్ చేతిలో ఉంటుంది మనకి హార్డ్లీ 7 to 10 డేస్ దొరికింది చాలా ఐరనీ ఏంటంటే నేను నా ఓన్ సొంత షోస్లోనే నా సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను ఎందుకంటే అందరికీ తెలుసు బ్యాంకింగ్ ఉంటుంది అట్లీస్ట్ ఒక 4 వీక్స్ వరకు సో ఇన్ని కన్స్ట్రెయిన్స్ లోపల ఏదో రకంగా
థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ప్రెస్, అంతా మీ వల్లే జనాల్లోకి మా సినిమా ఒక బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందని ఓన్లీ మీ వల్లే ఆడియన్స్ వరకు వెళ్ళింది. యు ఆర్ ద ప్లాట్ఫామ్ అని చెప్పాలంటే మా తలరాతలు మార్చేస్తున్నారు మీరు వచ్చి ఇక్కడ తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ మీ అందరికీ. మీరు బాగా ఇలా తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని కాదు, ఇలా సినిమా సినిమాని మీరు ఎంకరేజ్ చేయ, మీరే కాదు ఆడియన్స్ ఎస్పెషలీ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కొన్ని సినిమాలు హిట్ అయితే చిన్న ప్రొడ్యూసర్స్కి బలం వస్తుంది. మేము ఏదో 10-20 కోట్లు పెట్టి సినిమాలు తీయట్లేదండి, చాలా మినిమం బడ్జెట్లో. అది కూడా ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రెష్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాము. హార్డ్లీ ఒక నలుగురు, నేను, కిరీటి గారు, ప్రశాంత్ విహారి గారు, అలాగే నందు గారు, మేము నలుగురు తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళండి. ఈ సినిమాలో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి 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 అంటారు. విజయభవ ఆర్ట్స్ ఈ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది, చేసింది. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, విజయభవ ఆర్ట్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ త్రూ ఫ్రెష్ టాలెంట్కి ప్లాట్ఫామ్ ఇచ్చింది. కానీ ఈ ప్లాట్ఫామ్ని ఒక సక్సెస్ఫుల్ స్టేజ్ కింద మన ఆడియన్సే మారగలుగుతారు. సో ప్లీజ్ గివ్ అస్ ద ఛాన్స్, ప్లీజ్ గివ్ ద న్యూ టాలెంట్ అ ఛాన్స్. థ్యాంక్ యూ.